పొట్లకాయలు తోటకూర ఆనపకాయ కూడా తెచ్చాను సరే నువ్వు నాకు ఏ జన్మలోనూ రుణపడిపోయి ఉన్నావురా అందుకే ఇప్పుడు వచ్చిన ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటావు ఏముందిరా ఇందులో ఏమిటి రామాపురం విశేషాలు విశేషాలకు ఏమున్నాయి మా రంగమ్మక్క నీకు తెలుసుగా తెలుసు దాని కూతురు పెళ్లి విషయమే పెద్ద సమస్యై కూర్చుంది ఎప్పుడు పట్నం బయలుదేరినా తగిన సంబంధం చూసిపెట్టు తమ్ముడు అని ఒకే గోల పెడుతోంది పెళ్ళంత సమస్య అయింది అంటున్నా పిల్ల బాగుండదు ఏమిట్రా ఇంకా నయం బంగారపు బొమ్మలా ఉంటుంది కాకపోతే కళ్యాణ ఘడియ ఇంకా రాలేదు ఏం బాబాయ్ కులాసానా ఆ కులాసాయే ఏంటి కాలేజీ నుంచేనా అవును బాబాయ్ కిరణ్ బాబుడి లైబ్రరీకి వెళ్ళాడు ఆహా నేను వస్తాను ఆ వెళ్ళరా బాబు ఏమిరా కుర్రాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఉద్దేశం ఇంతట్లో లేదా ఏమిటి ఎందుకు లేదు కాకపోతే ఇందాను అన్నదే కళ్యాణ ఘడియ అది రాలేదు ఇంకా మీ కుర్రాళ్ళని చూస్తూ ఉంటే రాధకి ఇంత అందమైన చదువుకున్న కుర్రాడు దొరికితే బాగుండు అనిపిస్తోందిరా మన చేతుల్లో ఏముందిరా అంతా దైవ నిర్ణయం మా రాధ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు ఏమే పిల్ల నిన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారట అవునత్తయ్య ఈ సంబంధమైన కుదిరితే రంగమ్మప్ప ఒడ్డును పడ్డట్టే వస్తాం పిల్ల పదండి రజని గారు इंकेवर देवुड़ रासिन भर्त तुंदर चेत ताली कट्टिंचेसुकोवडा देवुण्णि प्रार्थिंचडानिकि मन की अड़बाट इकड़े गुडो मेट ताली कटे अला मोहन चूड़ा ब्रह्मांड ब्रह्मांडी मर चूस नीला पोरं बोक चेसन कर्म नाके पटे पोरं बोक कर्म जिल्ला मोतमीदारसल कटे सेपन माटी मर्याद तपकते पलू रालगोड़ता मंचिद काबट्टी इधर देवालय काबट्टी बतिक पयो अम्मा कुक्कने कुक्कने चेदरिंचुकुन्नट्टु ची चेय्यनि चेदरिंचेसुकुंदि गुरुगारु गुरुगारु ई शिलक मन पंजरंलो उंडदु ना माट विनि ओग्गेनि गुरुगारु ओरप्पिगा अय्या नी एव्वा ई नामालरैन पिस्टेजी वाल वेसनो रातकि तलक पूसि ना कोडिगट्टुको नाकु फिल्टर कोट्टे नीकु तलक पोडु नी एव्वा अय्या राधन पीलचेकंदा सर सर लेदा कोट वो तीट वो पगटे चाला सतोष अन्य गार मरी आ मुहूर्त अलागेनम्मा मेवेगा मंच मुहूर्त पेटी उत्तर राष्ट्र मेवेस्मा मंच बैलदेर वस्ता नमस्कार तुम अशुभ बेदरीपोतना अड़ता मेवेदो शुभ अंत पे चूप चूसको मेरी दारी काची अला तुम्हल तो मुझटया अदे रंगम गार अम्मा राध राध चूस ऐसी बाबू कड़प तरक्ोल के कलकल आड़पोरा कड़प को असल अया पेर नामा नारायण
ఊరికి చినకాపు గారండి పొరొక్కర్ని ఒక్కర్ని నశిస్తుంటే అప్పిగాడండి ఊళ్ళో ఎవరికైనా కట్టం సుఖం వచ్చానండి మేమిద్దరం కుళ్ళి కుళ్ళి ఏడుస్తామండి సరే బాబు మాకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏమిటి అమ్మా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను రేపు మీ అబ్బాయి అమ్మాయి మెళ్ళు మూడు మూడు అయ్యగానే మా అంతరం ఎక్కేస్తాడు మా ఇంటి అడగకుండా మీరు అనేది అప్పగించుకోకండి అబ్బాయి మా మాట ఎరకుండా ఇలాగే ఆరుగురు అబ్బాయిలు వెళ్ళి చూశారు చూడగానే హరి మన్నారు పల్లకి ఎక్కే ముహూర్తానికి పాడెక్కేశారండి ఏంటి అడుగుతాయండి ముక్కు ముఖం తెలియని వాడితో అబద్ధం చెప్పవలసిన అవసరం అబ్బాయికే వచ్చింది నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను ఈ ముదరస్తుల సంబంధం మనకు వద్దని ఈ పెళ్లికి చస్తే నేను ఒప్పుకోను అబ్బా సరేలేవే అనుమానంతో అడగటం ఎందుకు అని చేయడం తర్వాత ఉత్తరం రాద్దాం ఇంకా పొగరు మూత పిల్లకి దిక్కెవర్రా ఇంకెవరండి దేవుడు రాసిన భర్త మీరే కనుక మేము తెలియజేయడమేమనగా అమ్మాయి నచ్చకపోవడమే గాక కొన్ని అనివార్య కారణాల వలన మేము మీ సంబంధం చేసుకోవడం లేదు మీరు మరో విధంగా భావించక చదవడం ఎందుకు లేదు తమ్ముడు వాళ్ళ ఉద్దేశం అర్థమైపోయిందిగా ఎంతగానో ఆశ పెట్టుకున్నాను ఈ సంబంధమైన కుదురుతుందేమోనని ఏమిటో అంతా దాని దురదృష్టం మహాలక్ష్మి లాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుని యోగ్యత వాళ్ళకి లేదనుకోవాలి ఈ సంబంధం కాకపోతే ఇంతకంటే దివ్యమైన సంబంధం వస్తుంది నువ్వేం బాధపడకక్క మనకెందుకు వచ్చింది గొడవరా మాట రారా పోదాం రారా వెళ్ళిపోతాం రారా